అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా ఫేస్? నేను చాలాసార్లు ఫేస్ చేశానండి, మా పిల్లలతోనే ఫేస్ చేశాను. నేను మొన్న బయటికి వెళ్ళేసి వస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు అందరు చూడడానికి ఒకలాగా ఉండరు కదా. ఇప్పుడు కొందరు కొందరు తెలిసిపోతుంది, కొందరు బాడీ అందరి బాడీ ఒకేలాగా ఉండదు కదా. కొందరు బాడీ వైజ్గా తెలిసిపోతారు, కొందరు వాయిస్ వైజ్గా తెలిసిపోతారు, కొందరు లుక్స్లో తెలిసిపోతారు. తనేదో తెలిసారని చెప్పి అరే తురే కొడుతున్నారు, సార్ ఏమైంది ఇలా మాట్లాడుతుంది. మేము తిరిగి వాళ్ళకి మాట్లాడవచ్చు, మేము రెస్పెక్ట్ ఇస్తాం, కానీ మా రెస్పెక్ట్ వాళ్ళు తీసుకోరు. మీరు ఊకొండిరా, మీరు ఇదిరా, మీరు అదిరా, చాలా తప్పు కదండి ఇది. సో ఓకే, అంటే మొన్న రీసెంట్గా మీ ఇంటి దగ్గరికి కూడా వచ్చారు మీకోసం, మిమ్మల్ని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళడానికి. యాక్చువల్లీ మరి ఎందుకు వచ్చారు, మీరేం తప్పు చేశారు? యాక్చువల్లీ అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళడానికి రాలేదు, వాళ్ళు యాక్చువల్లీ ఎంక్వైరీకి వచ్చారండి. యాక్చువల్లీ నేను అప్పుడు ఇంట్లో లేను. సో వాళ్ళ దగ్గర నా టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు. మరి వాళ్ళు ఎలా గ్యాదర్ చేశారో నాకు తెలీదు. నా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా గ్యాదర్ చేసి డైరెక్ట్ హౌస్ నెంబర్ తీసుకొని నా ఇంటి బయటికి వచ్చారు. నాకు కాల్ వచ్చిందండి, యాక్చువల్లీ ఫీమేల్ మాట్లాడింది, అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి కూడా కాదు ఫీమేలే, ఫీమేల్ మాట్లాడింది. ఇలా మేము సమ్ ఏదో చిల్డ్రన్ ఫౌండేషన్ నుంచి వచ్చాము అని చెప్పేసి మనం మాట్లాడారు. నేనే చిల్డ్రన్ ఫౌండేషన్లో నేను ఎప్పుడు అప్లికేషన్ పెట్టలేదండి, మీరు తప్పు అడ్రస్కి వచ్చి ఉంటారంటే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా ఉందండి, మాకు తెలిసే కదా మీ ఇంటికి వస్తాము, మీ ఇంటి అడ్రస్ మాకు ఎలా తెలుసు అని చెప్పి చెప్పారు. అదే నేను అడుగుతున్నానండి, మీరు అడ్రస్ ఎలా తెలుసు అనేసి అంటే, లేదు మేడం మీరు ఫస్ట్ గేట్ బయటికి రండి, మీరు ఫస్ట్ బయటికి రండి, అయితే నేను ఇంట్లో లేనండి అని చెప్పేసి నేను వీడియో కాల్ కూడా చేసి చూపించాను. వీడియో కాల్ చేస్తే తను యాక్చువల్లీ ఒక ఉమెన్ ఆంటీ, తను మాట్లాడింది మేము ఇలా చిల్డ్రన్ వెల్ఫేర్ నుంచి వచ్చామంటే నేను ఎప్పుడు అప్లికేషన్ చేయలేదు చిల్డ్రన్ వెల్ఫేర్లో అని చెప్పేసి అంటే, ఆ తర్వాత మా కమ్యూనిటీలో వేయడం జరిగింది. మా కమ్యూనిటీలో వేయడం జరిగితే మా కమ్యూనిటీలో డిస్కస్ చేసిన దానివల్ల తెలిసిందండి, ఇదంతా ఒక ట్రాప్ అనమాట. ట్రాన్స్ అప్పుడు నేను ఉండేది యాక్చువల్లీ మా ఏరియాలో ఉండేది, నేను ఒక్కదాన్ని ఉంటాను, ట్రాన్స్ అక్కడ దిక్కు ఎవరు లేరు. సో అలా ఈ ఏరియాలో ఎవరుంటారు, ఎక్కడుంటారు అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు. మేబీ అరెస్ట్ చేయడానికి కాదు, ఇన్ఫర్మేషన్ కూడా వచ్చారు. కాకపోతే వాళ్ళ దగ్గర నా ఫోన్ నెంబర్ అవన్నీ ఉంటాయండి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫార్మ్ చేయాలి, మేము వస్తున్నాము, మీరు ఇంట్లో ఉండండి. ఇప్పుడు మేము పేరెంట్స్ ఉంటామండి, మా పేరెంట్స్తో ఉంటాం మేము. ఇప్పుడు సడన్గా పోలీస్ వాళ్ళు ఇళ్ళపైకి వచ్చేస్తే పేరెంట్స్ ఏమనుకుంటారు, భయపడిపోతారు. బికాస్ వాళ్ళకి తెలియదు బయట ఇదంతా నడుస్తుందని చెప్పి. వాళ్ళు ఇంట్లో తిని పడుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు భయపడిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ డైరెక్ట్ ఇంటి మీదకి వచ్చేయడము, అంటే ఇలా ఇంటి మీదకి వచ్చేస్తారు అని చెప్తే ఇంకా మేము ఎక్కడైనా ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇవ్వడానికి భయమే కదండి ప్రతి టైమ్స్కి, అవునా? ఇప్పుడు ఎవరికైనా కానీ రైట్స్ ఎవరికి ఉన్నాయండి డైరెక్ట్ ఇంటి మీదకి వచ్చేయడానికి? ఇన్ఫర్మేషన్ లేనిది మేము ఏమన్నా అంత పెద్ద ఆటంకవాదులమా, లేకుంటే మేము ఏమన్నా టెర్రరిస్ట్లమా? ఇప్పుడు సమాజం అట్లా మారిపోయిందండి. ఈ సోకాల్డ్ సమాజం కూడా ట్రాన్స్ వాళ్ళు అందరూ ఇంతే ఇది అనుకోవడం మానేసి, వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళలో కూడా గలీజ్ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. మొగోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు కూడా గలీజ్ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేశారంటే ఇంకా అబ్బాయిలు అందరికీ అంతేనా? మన ఇంట్లో కూడా అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. అలాగే ట్రాన్స్ మీరు ఎందుకు అనుకోరు, ట్రాన్స్ మీ వియర్డ్గానే ఎందుకు చూస్తారు? అంటే మార్నింగ్ ట్రాన్స్ కనిపిస్తే మేము చీ, నైట్ ట్రాన్స్ కనిపిస్తే వావ్, అంటే సన్ లైట్లో చీ, మూన్ లైట్లో వావా? సమాజం ఇలా ఉందండి. ఓకే, అంటే మీ దాంట్లో టూ టైప్స్ ఉంటాయి, వన్ ట్రాన్స్జెండర్, టూ బైరూపీలు. వీళ్ళిద్దరికి మీనింగ్ ఏంటి అసలు? బైరూపీలు అంటే ఎవరు, ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు? మీరు బైరూపులు అంటే ఎవరు అంటే, బైరూపులు అంటే యాక్చువల్లీ వాళ్ళు మేల్స్ అండి, జెంట్స్. వాళ్ళకు మేము మేల్స్ కాదండి, మాకు చిన్నప్పటి నుంచి మేము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేసి మాకు చిన్నప్పటి నుంచి మేము సర్జరీస్ చేయించుకోవాలా, మేము ఎప్పటికీ 24/7 మేము ఆడపిల్లలాగానే రెడీ అవ్వాలా, మేము జుట్లు పెంచుకోవాలా, మేము ముక్కు కొట్టించుకోవాలా, మేము గాజులు వేసుకోవాలా, మేము సర్జరీ చేయించుకోవాలా, మేము కంప్లీట్గా ఒక అమ్మాయిలాగా బతకాలా? ట్రాన్స్ పద్ధతి, ట్రాన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి బై బర్త్ నుంచి ట్రాన్స్ఫిల్లింగ్ ఉన్నవాళ్ళు ఇది. బహురూపులు వచ్చేసి, బహురూపులు మెన్స్ జెంట్స్ అండి, టోటల్ పచ్చి జెంట్స్. వాళ్ళకు భార్య, పిల్లలు, కుటుంబం, సంసారం అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ముక్కులు కొట్టించుకోరు, జుట్లు పెంచుకోరు, వాళ్ళు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. మీరు చూసి మీరు సిగ్నల్స్ కాడ చూసే ఉంటారండి, ఇంత ఇంత పెద్ద బ్యాగులు వేసేసుకొని హెడ్ పైన ఒక షాల్ కప్పేసుకొని మీరు చూసే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఈ రీసెంట్గా 2 డేస్ నుంచి ఎక్కడ కనిపించట్లేదు, ఇంత కొంత బ్యాగులు వేసేసుకొని. వాళ్ళని మేము ఎదిరించాలని కూడా వాళ్ళని మేము ఎదిరిస్తామండి. వాళ్ళు మగవాళ్ళు, మేము టోటల్గా సర్జరీ చేయించుకున్న బాడీస్ మావి, ఎనస్థీషియాలు తీసుకొని మేము చాలా వీక్ అయిపోతాము సర్జరీస్ చేసుకున్న బాడీస్. వాళ్ళు మేల్స్ ఏమైనా మాట్లాడితే వాళ్ళు బ్యాగ్ల నుంచి బ్లేడ్స్ తీసేస్తారు,
బ్లేడ్ వేసేస్తారు, వాళ్ళు గుద్దేస్తారు, వాళ్ళ వాళ్ళు మగపిల్లల బలం ఉంటుంది వాళ్ళ దగ్గర, మేము వాళ్ళతో ఎలా ఫైట్ చేయగలుగుతాం? ఈ సోకాల్డ్ పోలీస్ వాళ్ళు కూడా హిజ్రా హిజ్రాని పట్టుకుంటున్నారు. హిజ్రాని పట్టుకునే వాళ్ళు బహురూపులను పట్టుకోవచ్చు కదా, హిజ్రాకి పని ఉపాధి కలిగించే బదులు వాళ్ళు ఎలా గుర్తుపడతారు మీరు హిజ్రాలా కాదా అని చెప్పేసి? ఇప్పుడు చాలా మంది అమ్మాయిలుగా ఉన్న వాళ్ళు కూడా బహురూపిల్లాగా ఉన్నారు, సో వాళ్ళు ఎలా గుర్తుపడతారు పోలీసులు? ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి మీకు, ఇప్పుడు ఎక్కడైనా కానీ పోలీస్ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇప్పటి వరకు ట్రాన్స్ వాళ్ళని పట్టుకున్నారు అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వాళ్ళని పట్టుకున్నారు. ఎప్పుడైనా బహురూపులను పట్టుకున్న ఒక్క కేసు అన్నా చూసారా మీరు? చూడలేదు, ఈవెన్ మేము చూడలేదు బహురూపులను పట్టుకున్నారు, ఈరోజు బహురూపులను పట్టుకున్నారు అని చెప్పేసి. మేము చాలాసార్లు పోలీసు వాళ్ళకు, మాకు దగ్గర ఉన్న పోలీసు వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది, సో అండ్ సో పట్టుకున్నారు, సో అండ్ సో వచ్చారు సార్, అమ్మ వస్తున్నా. వచ్చిన వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు పారిపోతారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటాయో మాకు తెలియదు. వాళ్ళు ఏంటండి ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు 10 మినిట్స్లో వాళ్ళ బ్యాగ్స్లో, యాక్చువల్లీ ఆ బ్యాగ్స్లలో వాళ్ళ మెయిల్ బట్టలు ఉంటాయి. ఇప్పుడు వెళ్ళేసి అంత ఇప్పేసి షర్ట్ వేసుకొని వస్తాం, వాళ్ళకి ఏం గుర్తుపడతాము? వాళ్ళు టోటల్ బాడీ బాయ్సే కదా, ఏం గుర్తుపడతాము? అలా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. సో నేను చెప్పేది అదే, బహురూపులను పట్టుకోండి, బహురూపులకు పనులు ఇవ్వండి, బహురూపులకు చెప్పండి అది అని చెప్పేసి ట్రాన్స్ని పట్టుకొని ట్రాన్స్ని ఇబ్బంది పెట్టి ట్రాన్స్ని బాధ పెడుతున్నారు. ఓకే.